మజా ఫర్ డూయింగ్ బిజినెస్ ఎవరికి అందనంత ర్యాంకులోకి. భారీగా అత్యంత భారీగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు వచ్చిన పెట్టుబడిదారులను ఖుషి చేయడం కోసం ఏకంగా ప్రభువుల వారి నడుం కట్టారు. వారి అమాత్యుడు ప్రవచించినట్లే బీరు అని పిలువబడే ఆరోగ్యాన్ని ఉల్లాసాన్ని ఇచ్చే బలవర్ధకమైన హెల్దీ డ్రింక్స్ పంపిణీ చేయించారు. విందు సరే సరి వైజాగ్లో ఉడా పార్కు దగ్గర ఏజియం పార్కు లోపల పెట్టారు ఈ మందు విందు ధూమ్ధామ్. ఏ మాటకా మాట, ఏదైనా ఈవెంట్ను అంగరంగ వైభవంగా అందరూ ఆశ్చర్యపోయేలా నిర్వహించడం చంద్రబాబు నిర్వహణ సామర్థ్యానికి అద్దం పడుతుంది. కానీ మరీ పార్ట్నర్షిప్ సమిట్ను కూడా ఓ పార్టీ ఈవెంట్లా మార్చేయడం, మరీ ఇలా మందు విందుల కార్యక్రమంలా మార్చేయడం మాత్రం అనూహ్యం. దావోస్ వంటి విదేశీ ఏరియాలకు వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించే యత్నంలో ఏదో పాలకూర పప్పు కొత్తిమీర అన్నం పెట్టారే తప్ప ఇలాంటి మందు ఆఫర్లు చూపలేదు. కానీ ఇప్పుడెందుకిలా? కేవలం బీర్ సీసాలతోనే సరిపోలేదు. బాలీవుడ్ డ్యాన్సర్లట, పాప్ సింగర్లట, ఫుల్ హంగామా అట. ఈ బాధ్యతల్ని ఈ ఫ్యాక్టర్ అనే సంస్థకు అప్పగించారు. ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రానిక్ కాదు, ఎంటర్టైన్మెంట్. సో వాట్, అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే పారిశ్రామికవేత్తలకు కాసింత మందు పోసి మర్యాద చేస్తే తప్పేంటట అని గయ్యమనేవాళ్ళు ఉంటారు. ఓకే, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు బోడి మీరిచ్చే బీర్లు ఎందుకు? మీరు పడేసే నాలుగు చికెన్ ముక్కలు ఎందుకు? భోజనం వరకు ఓకే, అది కనీస మర్యాద. అయితే ఈ డ్యాన్సులు, ఈవెంట్ ఫీచర్లు, పాప్ సాంగ్స్, డ్రింక్స్ కాదు. నిజంగా వాళ్లకు ఏం ప్రోత్సాహాలు ఇస్తారో చెప్పండి. పెట్టుబడులకు ఈ రాష్ట్ర అనుకూలతలు చెప్పండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎందుకు మంచి ర్యాంకులో ఉన్నామో తెలపండి. ఈ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ఏమిటో వివరించండి. అధికారులతో కూర్చోబెట్టి వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేయండి. కరెంటు, నీళ్లు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన గురించి వివరించండి. ఇక మందులు విందులు అంటారా, అది వాళ్ళ వాళ్ళ ప్రైవేటు వ్యవహారం. వాళ్ళు బస చేసిన హోటళ్లలో తాగనివ్వండి, తిననివ్వండి, తందనాలు ఆడనివ్వండి. కానీ అవన్నీ ప్రభువుల వారి దగ్గరుండి సప్లై చేయడం బొత్తిగా సిగ్గుపడే వ్యవహారంలాగే కనిపిస్తోంది.